चंद्रबाबुतो బుచ్చయ్య చౌదరి భేటీ ముగిసింది మరి ఏం చెప్పారు బుచ్చయ్య చౌదరి తన అలక వీడారా ఏమీ చంద్రబాబు ఉంది ఏం చేయాలి ఆయన స్పష్టం చేయాలనుకున్నారు ఇంతకీ బుచ్చయ్య చౌదరి సమస్య రాజమండ్రి రాజకీయం గురించా లేకపోతే 13 జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించా ఒకసారి ఆయనతో మాట్లాడదాం చౌదరి గారు ఎలా ఉంది మీటింగ్ ఎలా జరిగింది మీ అధినేతతో నిర్మహమాటంగా నిక్కచ్చిగా నా దృష్టిలోకి వచ్చింది నేను రియాక్ట్ అవడానికి దారి తీసిన పరిస్థితులన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాము నా నియోజకవర్గంలో పని జరిగిన పరిణామాలు గత 40 సంవత్సరాల పరిణామాలు ఇవాళ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిణామాలు సాంఘిక ఈక్వేషన్లో జరిగిన మార్పులు దాంట్లో జరుగుతున్న లోటుపాట్లు అవన్నీ కూడా వారి దృష్టిలోకి పెట్టాము టైం స్పేర్ చేసుకోవాలి సరైన సమర్థులకు సమర్థమైన ప్లేస్లు ఇవ్వాలి అలాగే కమ్యూనిటీషన్ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ కమ్యూనిటీస్ నిలబడుతున్నాయో ఆ కమ్యూనిటీస్ని దగ్గర చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది దూరంగా పెట్టడం సరైనది కాదని కూడా తెలియజెప్పింది సడన్గా కొత్త నేతలు తెరపైకి వస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీలో దానిపై ఏమైనా అధినేతకు వివరించారా పార్టీ అంచలంచలుగా పెరగాల్సిన అవసరం ఉంటుందనేది నా భావన ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాడిగా కింద నుంచి పనిచేసేవాడు పైదాకా రావాలి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో కానీ మరొకటి కానీ ఎవరు వస్తారు కింద నుంచి వాలంటీర్ నుంచి పనిచేసుకు వచ్చే వాళ్ళు వస్తారు అలాగే పార్టీలో నమ్ముకున్న వాళ్ళు సమర్థుల్ని వేరే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నిలబడింది అంటే నాయకుల వల్ల కాదు నాయకులు వస్తున్నారు పోతున్నారు అనుభవిస్తున్నారు పోతున్నారు కానీ కార్యకర్తలు ఉన్నారు ఈ రోజు కూడా లక్షలాది మంది కార్యకర్తల బలమే ఈ రోజున పార్టీ నిలబెడతారు కానీ పదవులు పొందిన వాళ్ళు కూడా ఈ రోజు బయటికి వచ్చి మాట్లాడిన పరిస్థితి ఫైట్ చేయనటువంటి పరిస్థితి వాళ్ళది తప్పులేదంటారా అధిష్టానం ఒకటే తప్పని ఎలా అనుకోవాలి నేను అదే అన్నాను అది ఎందుకని ఆ పని చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో ఎక్కడ లోపం సరి చేసుకోవాలి వారు కూడా అదే అనేది రావటం లేదు ఏం చేస్తాం సరే ఈ 2 సంవత్సరాలు కొన్ని సమస్యలు ఉన్నాయి కోవిడ్ వల్ల రావటం కార్యాలయానికి రాని వాళ్ళు నియోజకవర్గం నేను కూడా బయటకు రాలేదు కదా నేను కూడా బయటకు రాలేకపోయాను కోవిడ్ ఫస్ట్ డిప్లో కోవిడ్ వచ్చాక ఈ సమస్యలు కూడా ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి కానీ చాలా జిల్లాల్లో సమస్య ఏంటంటే మాకు సరైన గుర్తింపు రావటం లేదు నాయకులు వాళ్ళ తాబేదారుల్ని తోకల్ని ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు అనేది వచ్చింది మా దగ్గర జరిగేది అదే అది అదే విషయాన్ని వారి దృష్టిలో ప్రక్షాళన ఏ స్థాయిలో మొదలవ్వాలని మీరు అనుకుంటున్నారు ఏం చెప్పారు నూతన తరం అనుభవించిన తరం 2 తరాలు ఉన్నాయి 2 తరాలను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు యువ నాయకత్వం వస్తుంది లోకేష్ బాబు గారు వస్తున్నారు ఎస్ ఆయనకి సరైన అనుభవం నేర్పుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆయన వర్క్ ఆయన చేయాలి కుర్రాళ్ళు తిరుగుతారు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని తిరగలేకపోవచ్చు కుర్రాళ్ళు తిరుగుతారు వాళ్ళకి సరైన ఎంకరేజ్ చేసి సరైన అనుభవం నేర్పుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అది అది ఒక ఎత్తు అయితే ఎఫెక్టివ్ పర్సన్స్ని ఇవాళ ఏదో వచ్చారని చెప్పి డప్పులు కొట్టి డోళ్లు కొట్టేసేస్తే అయ్యేది కాదు గ్రౌండ్ రియాలిటీలో వెళ్ళాలి పార్టీ కిందకు తీసుకెళ్ళాలి ఉద్యమాన్ని కిందకు తీసుకెళ్ళాలి ఇవాళ అనేక సామాజిక వర్గాల వారు అనేక వృత్తుల వారు బయటపడుతున్నారు నెమ్మదిగా ఈ దమనకాండ నుంచి బయటపడి పోరాటం చేసి పనిచేస్తారు నిన్న ఉంది ఉద్యోగులంతా బయటపడ్డారు డ్వాక్రా మహిళలు బయటపడుతున్నారు అసంఘటితమైన కార్మికులు బయటపడుతున్నారు ఇలా కోటి కోటి బయటకు వస్తుంది దాన్ని రాజీనామా అంటే తప్ప అధినేతను కలిసి ఈ స్థాయిలో సమస్యను వివరించే అవకాశం బుచ్చయ్య చౌదరికి దొరకలేదా నేను అదే చెప్పాను కదా మేము చెప్పాల్సింది సూటిగా చెప్పడం కోసం అవకాశం కావాలన్నాను ఇవాళ ఇది బ్లాక్మెయిల్ చేయాలో బెదిరించాలో లేదా ఇంకో పదవి కోసం కాదు కదా నాకు వాట్ ఐ ఫీల్ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత జరుగుతున్న పరిణామాల మీద మనోవ్యాధి గురయ్యి నేను ఓకే ఎందుకు మనకి ఈ రాజకీయాలు ఇంకా ఇన్నేళ్ళు ఏదో ఉన్నాం చేసాం 6వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాం అన్నింటిని వదిలేసి దూరంగా ఉంటే పోలేదన్న నిర్ణయానికి వచ్చాను కాదు మాట్లాడదాం మనం కూర్చొని చర్చిద్దాం మీ అభిప్రాయాన్ని కూడా మనం గమనంలోకి తీసుకుందాం అని వారు చెప్పారు వచ్చాను మాట్లాడాను స్పష్టంగా వారు అన్నీ కూడా కొన్ని లోటుపాట్లు అన్నీ కూడా వారు కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా ఎస్ అవి కొన్ని ఉన్నాయి నా అభిప్రాయం నిర్మమాటంగా చెప్పారు ఎక్కడ సీనియర్ నేత మీరు అధినేతను కలవడానికి చెప్పడానికి ఇంత కష్టపడాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక మామూలు స్థాయి నేతలు అధిష్టానానికి తమ అభిప్రాయాన్ని జరుగుతున్నటువంటి పరిస్థితులను వివరించే అవకాశం ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఉందా ఇప్పుడు నేను వారికి అదే చెప్పాను ఏదో రావటం సెల్ఫీలు దిగటం కాదు సెల్ఫీలు దిగే సంస్కృతి కంటే కూడా వచ్చిన వాళ్ళతోటి ఆప్యాయతగా కూర్చోబెట్టి మాట్లాడుకొని వారి సమస్యలు వినాల్సిన అవసరం ఉంటుంది టైం స్పేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది టైం స్పేర్ జరగల ఇప్పటిదాకా ఆ టైం స్పేర్ చేయమని అడిగా అది నేను సాధించిన దాంట్లో అది మంచి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను కార్యకర్తలకు టైం స్పేర్ చేసి వాళ్ళతో మాట్లాడేదానికి అవకాశం మనసు ఇప్పి మాట్లాడేదానికి వాళ్ళు చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుందని భావనలో ఉన్నాం థ్యాంక్ యూ ఇది బుచ్చయ్య చౌదరి గారి అభిప్రాయం ఈ సెల్ఫీల రాజకీయంతో పార్టీ మనుగడ సాధించలేదనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా బుచ్చయ్య చౌదరి చెప్తా ఉన్నారు కార్యకర్తలు పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరు అనే విషయంలో వారికి గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే పార్టీ మనుగడ సాగించగలదు అని తన అధిష్టానం ముందు స్పష్టంగా చెప్పానని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చెప్తా ఉన్నారు ఎన్టీవీ టీం విజయవాడ